సైన్యం కలిసిపోతే యెహోవా నేను ఉన్నానని వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రభా క్లాస్ కింద ఇంతమంది రప్పించావు తండ్రి, అయితే వారు ప్రతిరోజు సాధన చేయడానికి కావాల్సిన అవకాశం దయచేత అనుకూల పరిస్థితి ప్రసాదించిన ఈ రోజు మహర్షి గారు చెప్తున్న ప్రతి పాయింట్ వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవడానికి నాన్న వారు వాటిని నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభు. ప్రభువానికి వందనాలు. మరి ఆనాడు ప్రత్యక్ష గుడారం నిర్మించేటప్పుడు బెసలేలు అహోలియాబులకు ఎలాంటి మరి తలాంతు కుమ్మరించావో అలాంటి తలాంతు ఒక్కొక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఆశ్చర్యకరంగా త్వర త్వరగా నేర్చుకోవడానికి కాదు కృప దయచేతండి. నాన్న సహాయం చే, సహాయం చే, సహాయం చే పరిశుద్ధాత్మ దేవ. తర్వాత జ్ఞానానికి ఆధారభూతులకు పరిశుద్ధాత్మ దేవ. ఒక్కొక్క పిల్లలు నీవే చేరి ప్రభా, ఒక్కొక్కరు స్వరపేటిని ముట్టి ప్రభా, ఒక్కొక్కరు స్వరపేటిని అభిషేకించి వారి పెదవులు నాలుకలు అభిషేకించి నాన్న వారి గొంతుకును వారి ఊపిరి అభిషేకించి నీ గొప్ప కార్యం జరిగిస్తండి. ఈ విద్య ద్వారా వారిని అధికంగా ఆత్మతో సత్యంతో ఆరాధించలాగా నీ గొప్ప శక్తి ఒక్కొక్కరి మీద కుమ్మరించమని, అలాగే మహర్షి గారి గోపిక శక్తి ఆరోగ్యం ప్రసాదించమని, ఈ సమయం తమకు సద్వినియోగం చేసుకుని కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి పాటలు పాడుకుంటా ఉందాం, ఈలోపు అందరు జాయిన్ అవుతారు. ఏమండి రుతమ్మ గారు మొదలు పెట్టండి, మరి కీర్తన అందరు. మంచిది సార్, ఎందుకో నన్ను ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించి. వెరీ గుడ్, వెరీ గుడ్. పాట అది నా బుక్ లో కొత్తది ఉంది సార్, 638 దాంట్లో తెలియదు పాట దాంట్లో. అదే 638 సార్. అంటే వాళ్ళు నంబర్ పాత దాంట్లో నంబరింగ్ అంతగా మార్చలేదులేండి పాత కీర్తన. 638 సార్. ఓకే. ఎందుకు రైటర్ అది మెన్షన్ చేయలేదు దీనిలో, అదే తెలియదు. పాడాలనా సార్? పాడండి, పాడండి అమ్మా. ఎందుకు నెల్లంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నా పాపము బాప
ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్ క్లాస్, చాలా బాగా పాడారు, చాలా బాగా. ఈ సాంగ్ కూడా చాలా పాపులర్, కానీ ఎవరు రాశారో తెలీదు, రైటర్ అది రైటర్ అది ఎవరు మనిషిని తెలియదు. నరేష్ గారు వెల్కమ్, సందీప్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా సంజయ్ పాడండి ఒక పాట. వేనా ప్రాణము నీవేనా సర్వము నీవేనా జీవము యేసయ్య, నీవేనా ప్రాణము నీవేనా సర్వము నీవేనా జీవము యేసయ్య. పరువాలేను నీడు ప్రేమ, విడువాలేనయ్యా నీ స్నేహం, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా బాగుంది, మా వాయిస్ బాగుంది. నరేష్ గారు పాడండి. ఓకే అంకుల్. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను, లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకు లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. ఆకాశ మహాకాశము దాని క్రిందున్న ఆకాశము దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ దేవాన్నే కీర్తించుం. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెను. నీటిలో నివసించు ప్రాణ ఈ భూమిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణ
ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతున్ లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడిరం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. శామ్యూల్ గారు పాట పాడాలి. మాకేచ్చారా నెక్స్ట్ అవకాశం? ఆశ తీరనాయే సుస్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఆశ తీరనాయే సుస్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను. ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము, ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము, ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము, ఓ ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము. ఆశ తీరణ యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో కొలిచెదను. దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కోరకై ఆశపడుచున్నాను, దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కోరకై ఆశపడుచున్నాను. దేవుని సన్నిధిలో నిత్యముండునట్లుగా దేవుని సన్నిధిలో నిత్యముండునట్లుగా దినదినము ఆశతో కనిపెట్టుచున్నాను. ఎంత ధన్యమో యేసుని నమ్ముట ఎంత ధన్యమో, ఎంత ధన్యమో యేసుని వెదకుట ఎంత ధన్యమో, ఎంత ధన్యమో యేసుని వెదకుట ఎంత ధన్యమో, ఆ ఎంత భాగ్యమో యేసుని నమ్ముట ఎంత భాగ్యమో. ఆశ తీరణ యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను. ఆమేన్. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. వెల్కమ్ అంకుల్. ఎవినేజ్ గారు రండి. మోయస్ గారు పాడండి మరి పాట, త్వరగా సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. శాలం బ్రదర్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. హల్లెలూయా యేసు ప్రభువు ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చేయలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరని స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు
పూజను మానేలం. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. సూర్యా చంద్రులారైలా దేవుని స్తుతించుడి. యేసుని స్తుతించుడి. అగ్నివడ గండార మీరు కర్తను స్తుతించుడి. హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులానేలున్. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఇక్కడ ఎవరు మెర్సీ గారు ఉన్నారు, సందీప్ గారు, రేవతి గారు, అవినాష్ గారు, మీరే పాడండి, ఒక పాట పాడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మోజేస్ గారు మీరు పాడింది కూడా చాలా ఫేమస్ సాంగ్ అది. రాజుల రాజైన యేసు రాజు కదా, భోజనులానేలు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతి. అదే అదే కదండి, అదే చాలా పాపులర్, అది పాపులర్ కానీ పాపులర్ అయ్యే కానీ రైటర్స్ ఎవరో తెలియడం లేదు. కొత్తగా వచ్చిన కొన్ని లెక్కింపలేని అన్ని కూడా ఫేమస్. కానీ పాడండి సార్ రవీంద్ర గారు. నీ కాలంబులా నున్నా యెహోవాని నినాదరంబాయో కన్నా తండ్రి. వానేకెక్కిన మోక్షవాసాలి సన్నోతు లున్నతమై ఉండమున్నే నీకు. అన్ని కాల నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములను. బలుడా నీవే సుడుగా కరుణాసం నీలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండావు నీవే. ఏనా శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నోతించుటకు నిజాలుదునా. అన్ని కాలంబులాను నా యెహోవాని నిన్నాదరంబాయో కన్న తండ్రి. పుట్టింపని వాంచు పోషింపని వాంచు గిట్టింపని వాంచు కీర్తింతును. వా పాటి పనికి మాలి నాటి మానవులచే పట్టి రక్షింపబాధ్యుండవంచు. దాటమైన కృపను దరియేచి వాకిచి పట్టై నిలచియుండు ప్రభుడవంచు. గాటడచే గడ ముట్టుదాను కానా
పట్టుకోలది నిన్ను ప్రస్తుదింతు అన్ని కాలంబులను నా యెహోవాని నిన్నాధారంబాయో కన్నా తండ్రి. వండర్ఫుల్ అండి. అయితే మీరు కొత్త రాగాలు పాడుతున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఇది మేము ఇక్కడ అన్ని కాలం హోవాని ఇలా కొంతమంది పడతారు. ఇది మరి ఇప్పుడు కొత్తగా ఇచ్చి కొత్తగా వింటున్నాం. అయితే అటతాళం అది ఇక్కడ ఇక్కడ కాంబోజరా అటతాళం అంటాడు. అట్ట అంటే 14 అక్షరాలు, అది 7 అక్షరాలు 14 అక్షరాలు. అది కూడా కరెక్ట్ గా పాడారు మీరు ఆ తాళం కూడా. కనుక మీరు రికార్డ్ చేసి పంపించవలసిన అవసరం ఉంది ఇప్పుడు, ఎందుకంటే దాని మీద పరిశోధనలు కొత్త ట్యూన్స్ ఏమైనా ఉంటే దాని మీద ఇది రీసెర్చ్ మొదలు పెట్టాం కదా, ఎన్ని ట్యూన్స్ ఉన్నాయో ఏంటి ఏది పాపులర్ ఎక్కువగా ఏది పాడుతున్నారన్న దాని మీద కొత్తగా ఉంది ఇది. అమ్మా అన్న ఎవరమ్మా రేవతి గారు సందీప్ గారు పాట పాడండి. సార్ నేను ఇదే పాట పాడనండి అన్ని కాలంలో. అది మీరు పాడినట్లే. ఓకే. కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడ నీవు పాపి నేను, సారా భాగ్యుడ నీవు జగతిలో నాకన్నా దారిద్రుడే లేడు తరచి చూడా, సారా సద్గుణమూల సంపన్నుడన నీవు ఘోర దుర్గుణ సంచారి నేను, ఏ రీతి స్తుతింతు నే రీతి సేవింతు నేరామెన్నక బ్రూవ నిరనమ్మితి, అన్ని కాలంబులనున్నాయెహోవా నిన్నెన్నాధారంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి, వన్నేకెక్కిన మోక్ష వాసాళి సన్నూతు లున్నాతమయ్యుండమున్నే నీకు, అన్ని కాలంబులయున్నాయెహోవా నిన్నెన్నాధారంబాయో కన్న తండ్రి ఓ మా కన్న తండ్రి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇది మా తెస్రంలో పాడారు మీరు. ఏమండి తెస్ర తాళంలో తక్కి అన్ని కాలంబుల 1 2 3 1 2 3 అని ఇందాక మోజేస్ గారు అమ్మ త్రిపుట తాళంలో పాడాడు ఆయన. మోజేస్ గారు ఇది అన్ని కాలంబులనున్నాయే 1 2 3 ఎబినేజర్ గారు పాడారు. నేనే తాళంలో పాడానండి. తెస్ర తాళం తెస్ర తాళం అన్ని కాలంబులను నిన్నాధారంబాయో కన్న తండ్రి, మోక్షవాసాలి సన్నోతు లున్నాతమయ్యుండమున్నే నీకు, నేను ప్రకటన ఇప్పటికీ 3 రాగలేయండి దీని మీద. ఇప్పుడు ఆయన పాడదాము తెస్రం అన్ని కాలంబుల 1 2 3 1 మీరేమో త్రిపుట తాళం. ఆయన చెప్పింది అదే తాళం, అట్టతాళం ఉంది అది బేతాళ జాను గారు రాసింది. అందుకని దాని అలా అట్టే పెట్టి ఉంచాం, దాని మీద స్వరాలు అలా ఉంచాం. ఇంకో ఇంకొక తాళం ఇంకో రాగం సార్ ఇంకొకటి ఇంకో చూ
అన్ని కాలంబుల నున్నాయేహోవాని. ఇది మన ఈ సైడ్ పాడతారండి అలాగే. అంగదరంబయు కన్న తండ్రి అని ఇటు. ఇప్పుడు మీరు పాడిన రాగందే ఇప్పుడు నేను పాడిన కొంచెం మోడిఫికేషన్ అని అనుకుంటానండి. చూద్దాం లేదా అన్ని అన్నింటినీ జాగ్రత్తగా సేకరించి అన్నింటికీ రాయడమే అది సార్. మరి వేళ మోజెస్ గారు కీబోర్డ్ దగ్గర పెట్టుకున్నారా? పెట్టుకున్నాను. ఒకసారి అలాగా శాలం గారు కొంచెం హెల్ప్ చేయండి ఒకసారి అలా నోట్స్ చూద్దామండి. మా అన్నయ్య కూతురు హానా. అలాగా రమ్మనండి వెలుగులోకి. హానా రైట్ అదే అమ్మా వెల్కమ్. మైక్ ఆన్ చేసుకున్నా. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? తెలుగు అర్థం అవుతుందా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేర్చుకోవాలి తెలుగు ఎక్కడున్నా సరే. ఒక పాట పాడండి. పాట పాడతావునా అన్న? పాట పాడు. తెలుగు సాంగ్ అన్న. తెలుగు పాడు. అత్యున్నత సింహాసనముపై ఆసీనురవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే ఆరాధింతుము నిన్నే. ఆహా వెరీ గుడ్ వండర్ఫుల్. శాలిం గారు కూడా బాగా పాడతారు ఇది. ఆరాధన అయిపోయిన వెంటనే ఆయన పాడేది ఇదే. చాలా బాగుంది వాయిస్. రెగ్యులర్ గా రా, రెగ్యులర్ గా ప్రోగ్రామ్ ఫాలో. అంతా మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఇది. పియానో ప్లే చేస్తుందండి? ఏమండి? పియానో ప్లే చేస్తుందండి. వెరీ గుడ్ వెరీ గుడ్. గ్రేడ్ 6 వరకు అయ్యింది. 6th గ్రేడ్ అయ్యిందా? ఓ వెరీ గుడ్. అందుకే తెలుగు సాంగ్స్ మోజెస్ చెప్తే ఇలా తెలుగు సాంగ్స్ అంటే బాగుంది. పియానో మీద కూడా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన ప్లే చేద్దాం. వెస్టర్న్ నోట్స్ ఇస్తాను ప్లే చేయొచ్చు. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు అన్ని ఇటు ఇండియన్ నోట్స్ వెస్టర్న్ నోట్స్ చేస్తున్నాను అన్న. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ హిమ్స్ అన్నింటికి నొటేషన్ ఉంది కదా, నోట్స్ చూసి అందరు ప్లే చేసి పాడుతున్నారు. కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఆ వెస్టర్న్ నోట్స్ లేక ఇక్కడ కూడా నొటేషన్ లేదు, సరిగా పాడడం లేదు. అంచేత బోత్ ఇండియన్ అండ్ వెస్టర్న్ నోట్స్ పెడుతున్నాను. అమెరికన్ తను ప్లే చేస్తుంది అమెరికాని. ఇక్కడికి వచ్చింది ఇండియా వచ్చినప్పుడు హార్ప్ తీసుకొచ్చింది అప్పుడు ప్లే చేయించు. చాలా బాగున్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు హార్ప్ మీద. సో అట్లాగా అది వీటిని పాపులర్ చేయడానికి వెస్టర్న్ నోట్స్ అయ్యి ఇండియన్ నోట్స్ తో పాటు ఆ నోట్స్ కూడా. ఉన్నారా మోజెస్ గారు? ఉన్నారు కదా అంకుల్. ఆ నోట్స్ చూపిస్తాను సార్. ఓపెన్ చేస్తాను సార్. ఫ్రమ్ ది బిగినింగ్ అండి? బిగినింగ్ అంటే కీబోర్డ్ కీబోర్డ్ మీద రెండు ముందుకెళ్ళండి అన్న. ఇది ఏనండి? అవును సార్.
ఇప్పుడు శామిల్ గారి దగ్గర కూడా కీబోర్డ్ ఉంది కదా, నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. అది మీకు ఇక్కడ నేను పోస్ట్ చూసాను, అది పోస్ట్ చేశాను. మొన్న మొత్తం 12 స్వరాల గురించి చెప్పుకున్నాం కదండి, 12 స్వరాలు బ్రీఫ్ గా చెప్తా. అంటే షడ్జిమం సాధిశుద్ధి రిషభం, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవత, శైశిక నిషాదం, కాకర నిషాదం, ఇవి ఇవి కీబోర్డ్స్ కి వచ్చేసరికి సి బ్లాక్ తీసుకున్నాం అనుకోండి మనం కీబోర్డ్ కానీ రసీగో. ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుందండి, కనిపిస్తుందా? వెనక్కి వెళ్ళండి సార్, అదే కీబోర్డ్ చూపించండి. ఇది క్రోమాటిక్ స్కేల్ అంటాం. ఇది ఈ క్రోమాటిక్ స్కేల్లో సి సి వైట్ అండ్ సి టు సి. సి షడ్జిమం అయినప్పుడు సా అయితే సి షార్ప్ బ్లాక్ నోట్, సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్. ఇది ఇది శుద్ధ రిషభం అయిందండి. నెక్స్ట్ వైట్ నోట్ చతుశ్రుతి రిషభం, డి డి నోట్ చతుశ్రుతి రిషభం. నెక్స్ట్ బ్లాక్ నోట్ డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఇది సాధారణ గాంధారం. నెక్స్ట్ వైట్ నోట్ ఈ ఈ నోట్, ఈ అంతర్గాంధారం, ఇది అంతర్గాంధారం. నెక్స్ట్ ఎఫ్ నోట్, ఎఫ్ అది శుద్ధ మధ్యమం, ఎఫ్ షార్ప్ ప్రతి మధ్యమం, ఆర్ జీ ఫ్లాట్. నెక్స్ట్ జీ పంచమం. నెక్స్ట్ బ్లాక్ నోట్ జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, అది శుద్ధ దైవతం. నెక్స్ట్ చతుశ్రుతి దైవతం ఏ. నెక్స్ట్ బ్లాక్ నోట్ కైశిక నిషాదం, ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్. నెక్స్ట్ బి కాక నిషాదం షడ్జ్, అది క్రోమాటిక్ నోట్స్ అండి. తీసుకుంటే సి సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్, ఈ ఎఫ్, ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్, జి జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్, ఏ ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్, బి సి. వీటిని 12 నోట్స్ అలాగే మనం క్రోమాటిక్ అలా వరుసగా రాసుకోవచ్చు. వరుసగా రాసుకున్నప్పుడు ఏ రాగంలో ఏ నోట్ వస్తుందో అది ప్లే చేసుకుంటే మీకు ఆ రాగం వస్తుంది. ఉదాహరణకి శంకరాభరణం అనుకోండి, అక్కడ అంత వైట్ నోట్స్ సిడిఈఎఫ్ జిఏబి అలా వరుసగా ప్లే చేసుకుంటే అది మేజర్ స్కేల్ అయింది. అక్కడ ప్రస్తుతంలో మేజర్ స్కేల్ అయింది. ఇక్కడ శంకరాభరణం అయింది ఎందుకు? చతుశ్రుతి రిషభం డి, అంతర్గాంధారం ఈ, శుద్ధ మధ్యమం ఎఫ్, జి పంచమం, ఏ చతుశ్రుతి దైవతం, ఏ ఏ నోట్ చతుశ్రుతి దైవతం, బి కాక నిషాదం. ఇవి టెక్నికల్ గా మనం ఇండియన్ నోట్స్ అన్వయించుకుంటే. సో సి టు సి వైట్ నోట్స్ అంతా శంకరాభరణం. ఇకపోతే ఇప్పుడు మాయామాళవ గౌళ రాగం అన్నాను అనుకోండి, ఈ మాయామాళ గౌళ రాగం ప్లే చేయమన్నప్పుడు సి శుద్ధ రిషభం అంటే సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్. నెక్స్ట్ ఈ అంతర్గాంధారం, శుద్ధ రిషభం వచ్చింది ఇక్కడ అంతర్గాంధారం. నెక్స్ట్ శుద్ధ మధ్యమం ఎఫ్, ఓకేండి. మా తర్వాత పా జీ నోట్, శుద్ధ దైవతం జీ షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్,
ఎస్ అదే నెక్స్ట్ కాకల్ నిషాదం బి ఇది మాయామాళ ఒకళ్ళది ఎస్ అది మాయామాళ ఒకళ్ళు కనుక ప్రతి అన్నింట్లోనూ సరిగమ పదని హెప్టటానిక్ లో సెవెన్ నోట్స్ విల్ బి దే అయితే రాగ రాగానికి ఇట్లా నోట్స్ మారుతుంటుంది ఇప్పుడు కళ్యాణి ప్లే చేయాలనుకోండి ఇప్పుడు అన్ని వైట్ నోట్స్ అంతా సి టు సి శంకరాభరణం కానీ ఎఫ్ బదులు ఎఫ్ షార్ప్ ప్లే చేసి వాయించండి అది కళ్యాణి రాగం అయింది అంటే శంకరాభరణంకి కళ్యాణికి ఓన్లీ వన్ నోట్ డిఫరెన్స్ అంటే దీంట్లో శుద్ధ మధ్యమం ప్లే చేస్తే శంకరాభరణంలో అవే స్వరాలు ఉండి ప్రతి మధ్యమం ప్లే చేసినప్పుడు అది కళ్యాణి అవుతుంది కళ్యాణి రాగం ఇప్పుడు అన్ని శంకరాభరణం ప్లే చేసి బి ఫ్లాట్ ఆర్ ఏ షార్ప్ పాయింట్స్ అండి మీ బదులు ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్ అది శంకరాభరణానికి ఇది హరి కాంబోజీ అంటారు శంకరాభరణంలో బి నోట్ వస్తే హరి కాంబోజీలో బి ఫ్లాట్ నోట్ వస్తుంది ఏ షార్ప్ ఆర్ బి ఫ్లాట్ వస్తుంది అది ఒక్కటే డిఫరెన్స్ కనుక ప్రతి అంటే మొత్తం కలర్ మారిపోతుంది ఫీల్ మారిపోతుంది ఎందుకు ఎలా మారుతుంది అన్నది మనం ఇప్పుడు కీర్తనలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంటుంది ఎందుకంటే ఎక్కువ శంకరాభరణం హరికాంబోజీ నటభైరవి కళ్యాణి ఇవి వాడారు ఇప్పుడు కళ్యాణి రాగం తీసుకున్నాం అనుకోండి భీకరుండవు ఇలాగా అన్ని రాగాలు కూడా మనం టచ్ చేస్తాం ప్రతిదీ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మీకు ప్రతి రాగానికి రాగానికి డిఫరెన్స్ ఉండాలి అంతే కదా సరిగమ పదనే ఉంటుంది కానీ డెఫినెట్ గా ఒక నోట్ అయినా టూ నోట్స్ అయినా డిఫరెన్స్ ఉంటుంది లేకపోతే అది ఒకలాగే ఉంటుంది కనుక టెక్నికల్ గా మనం మాట్లాడుకునేటప్పుడు శుద్ధ రిషభం ఉందా అక్కడ అంతర్గాంధారం ఉందా సాధారణ గాంధారం ఉందా ఇప్పుడు నటభైరు వాయించాలనుకోండి సి చతుశ్రుతి రిషభం డి సాధారణ గాంధారం వచ్చింది ఇక్కడ సాధారణ గాంధారం శుద్ధ మధ్యము మళ్ళీ ఎఫ్ ఎఫ్ నోట్ ఎఫ్ నోట్ పా జి జి నోట్ శుద్ధ దైవతం ఎస్ అదే జి షార్ప్ ఓకే సార్ మళ్ళీ ఇక్కడ కాకల నిషాదం బి బి నోట్ ఇది అన్ని వాయిస్తే అది దట్ ఈస్ కాల్డ్ నటభైరవి అంటే సాధారణ గాంధారం వచ్చింది ఇక్కడ అంతర్గాంధారం బదులు సాధారణ గాంధారం వచ్చింది కనుక ఇలా మనం ప్రతి రాగం ఆ రాగం మీద ఈ పైన అలా రాస్తాం ఇది మాయామాళవగౌళ రాగం అని రాసాం అనుకోండి వెంటనే అక్కడ రాగాలు స్వరం మెన్షన్ చేస్తాం శుద్ధ రిషభము అంతర్గాంధారం శుద్ధ మధ్యము పంచమం శుద్ధ దైవతం కాకల నిషాదం ఇట్లా అలా మెన్షన్ చేసినప్పుడు ఎక్కడైనా ఎవరైనా అదే పాడుకుంటారు ఒకవేళ ఆ రాగం తీసుకుని మీరు ఒక సాంగ్ చేశారనుకోండి సాంగ్ చేసినప్పుడు ఇవి మెన్షన్ చేయవలసిన అవసరం ఉంటుంది ఏ దాంట్లో ఏ నోట్స్ మీరు టచ్ చేశారన్నది అది సెవెన్ నోట్స్ అవ్వచ్చు సిక్స్ నోట్స్ అవ్వచ్చు ఫైవ్ నోట్స్ అవ్వచ్చు సెవెన్ నోట్స్ అంటే హెప్టాటానిక్ అన్న సిక్స్ నోట్స్ అంటే హెక్సాటానిక్ ఫైవ్ నోట్ అంటే పెంటాటానిక్ ఇలా ఫోర్ నోట్ అంటే టెట్రాటానిక్ ఇవి ఇవి ఇంతగా మీకు ఇంత డివిజన్ మీకు వెస్టర్న్ లో ఉండదు వెస్టర్న్ లో కనిపించదు ఉన్నాయి కొన్ని మనం ముందు ముందు వెళ్తాం
లిడియన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అని అన్ని ఉన్నాయి. వాళ్ళు చేశారు కొన్ని సింఫనీలో, అది వాడారు, మొజార్ట్ అది వాడారు. అవి ఆ స్టైల్ వేరు, మన స్టైల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే మనం ఒక పాటను 12 శృతుల్లోనూ పాడతాం. ఒక సాంగ్ ని 12 శృతుల్లోనూ ప్లే చేయొచ్చు. ఎలా చూడండి ఒకసారి, శాలు గారు ఉన్నారా? చెప్పండి సార్. సార్ ఒకసారి బోర్డు స్లైడ్ చూడండి, ఇది కొంచెం గమనించండి జాగ్రత్తగా. కీబోర్డ్ అండి, స్లైడ్ రండి. ఇది కదండి మన మన పిపిటి. ఓకే ఓకే సరే అండి. నెక్స్ట్ అండి. ఇంకా అండి, నెక్స్ట్ అండి. టెక్స్ట్ ఓపెన్ చేస్తారా మీరు? ఇక్కడ ఇక్కడ ఉందా అంటే? ఇదే అదే ఈ టెక్స్ట్ లోనే చూడండి సార్. ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్ళండి, ఇంకో వన్ ఫ్రేమ్, వన్ స్లైడ్. ఇంకా ఇటు కాదు, ఇది ఎన్నో స్లైడ్ అండి. ఇదా రెండు కదా ఇది, ఇది మీకు చూపిస్తాను చూడండి. అలా కాదు సార్, ఇది ఇది 12 శృతుల్లో ఇది రెండు కదా, మొదటి దానికి వెళ్ళండి ఒకటి. ఓకే సార్. ఇదండి, ఇది కాదు, ఇది ఇంకా వెనక్కి వెళ్ళాలి. ఇది సెవెంత్ కదా, సిక్స్త్ వెళ్ళండి, సిక్స్ సిక్స్ ఫైవ్ వెళ్ళండి. చూడండి ఇంకొకటి చూడండి సార్, ఇది సి స్కేల్, క్రోమాటిక్ స్కేల్. అంటే కీబోర్డ్ లో సి, నెక్స్ట్ బ్లాక్ నోట్ సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్, డి బ్లాక్ నోట్ డి షార్ప్ ఆర్ ఇ ఫ్లాట్, ఈఎఫ్ ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్. ఓకేనండి, అలా వరుసగా మనం షడ్జిమం, శుద్ధరిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గానం, దిస్ ఇస్ కాల్డ్ క్రోమాటిక్ నోట్ సార్. సి టు సి కంప్లీట్ గా వన్ టు వరుసగా బ్లాక్ నోట్స్, ఫైవ్ బ్లాక్ నోట్స్ మన్ని, ఇది క్రోమాటిక్ నోట్. అంటే సికి సి షార్ప్ డి ఫ్లాట్ అన్నది సెమిటోన్ అంటారు, సెమిటోన్. సికి డి టోన్ అంటారు. సి సి షార్ప్ డి, డి షార్ప్ ఈ ఫ్లాట్, ఈ ఎఫ్, అలా వరుసగా, దిస్ ఈస్ కాల్డ్ క్రోమాటిక్ స్కేల్, సి క్రోమాటిక్ స్కేల్ ఇది. ఇప్పుడు సి స్కేల్లో మీరు అంటే ఇక్కడ వరుసగా అట్లా మీరు చెప్పేసుకోవడమే, షా శుద్ధరిషభం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ మధ్యం, ప్రతి మధ్యం, అట్లాగా. ఇప్పుడు దీనిలో మీరు నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. అది ఇప్పుడు సార్ మేజర్ స్కేల్, సి మేజర్ స్కేల్ అనగానే సి డిఈఎఫ్ జిఏబిసి అంటారు, అది మేజర్ స్కేల్. దీన్నే వెస్టర్న్ లో రూట్ నోట్ సి టోన్, టోన్ సెమిటోన్, టోన్ 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 సెమిటోన్ అంటారు వాళ్ళు. టోన్ ఎలా అయింది, సి తర్వాత సి షార్ప్ వదిలేసాం, డి ఏమో టోన్ అయింది దానికి, సికి డి టోన్, మళ్ళీ సెమిటోన్ ఒకటి వదిలేసాం, డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ వదిలేసాం, మళ్ళీ ఈ, మళ్ళీ టోన్. అది వాళ్ళ ప్రిన్సిపల్, అది రూట్ టోన్ టోన్ సెమిటోన్, టోన్ 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 సెమిటోన్. మళ్ళీ ఈ తర్వాత ఎఫ్ ఇమీడియట్ గా సెమిటోన్, ఎఫ్ తర్వాత జి మళ్ళీ టోన్, అంటే ఎఫ్ షార్ప్ ఆర్ జి ఫ్లాట్ వదిలేసాం, నెక్స్ట్ జి షార్ప్ ఆర్ ఏ ఫ్లాట్ సెమిటోన్ వదిలాం, మళ్ళీ టోన్ ఏ, మళ్ళీ ఒక సెమిటోన్ వదిలాం బి. ఇది ఇది దిస్ ఈస్ కాల్డ్ మేజర్ స్కేల్ ఆఫ్ సి. అంటే శంకరాభరణం అన్నదాన్ని మనం అంతర్గాంధారం, చతుశ్రుతి రిషభం ఇలా రాసుకుంటాం, వాళ్ళు సి టోన్ టోన్ సెమిటోన్, టోన్ 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 సెమిటోన్ అలా రాసుకుంటాం. ఇప్పుడు దీనిలో ఒక పాట ప్లే చేయాలనుకోండి, సరిగా పాప గమ సరిగా, అంటే ఇక్కడ సిడిఈ జి అలా మనం ప్లే చేసేసుకుంటాం. ఇక్కడ సి స్కేల్లో ఆ పాటని ఇక్కడ ఎలా ప్లే చేసుకుంటాం,
ఇదే ఈ స్కేల్ కొంచెం తక్కువైందండి, ఈ పై స్కేల్కి వెళ్దాం అంటారు కదా. అలా అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు డి స్కేల్కి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఆ నోట్స్ అంతా మారుతుంది కంప్లీట్ గా. అది ఎలా మారుతుంది? నెక్స్ట్ స్కేల్కి వెళ్ళండి సార్, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి చూసారా, సెకండ్ సి షార్ప్కి వెళ్ళారు అనుకోండి, సి షార్ప్ స్కేల్లో పాడారు. ఇప్పుడు సిని మన ఇండియన్ క్లాసికల్ వాళ్ళు ఒకటి శృతి అంటారు, సి షార్ప్ ఇమీడియట్ బ్లాక్ నోట్ ని ఒకటిన్నర అంటారు. ఒకటిన్నరలో ఈ ఒకటిన్నరలో మీరు ప్లే చేయాలంటే సి షార్ప్ టు సి షార్ప్ వరుసగా రాసుకోవాలి. మళ్ళీ అంటే సి షార్ప్ సా అయితే అయ్యా, మళ్ళీ డి సుందరశము, అలాగా సి షార్ప్ క్రొమాటికల్ రాసుకు క్రొమాటిక్ స్కేల్ రాసుకుంటే సి షార్ప్ మేజర్ ఏమైంది అప్పుడు? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్, అది ఇప్పుడు సి షార్ప్ మేజర్ స్కేల్ శంకరాభరణం. ఈ నోట్స్ ప్లే చేయాలి, అర్థమవుతుందండి? మోజేస్ గారు ఉన్నారా? కనుక 12 శృతుల్లోనూ మరి నెక్స్ట్ వెళ్ళండి, నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళండి. అది డి, ఇది డి క్రొమాటిక్ స్కేల్. డిని 2 శృతి అంటారు. 2 శృతిలో వాయించండి మీరు ఈ పాట అంటే మనం డి స్కేల్కి వస్తాం. ఇది 2 శృతి. ఈ 2 శృతుల్లో మళ్ళీ డి టు డి క్రొమాటిక్ రాసుకోవాలి మీరు. డి నుండి డి సజ్జమం అయితే ఇమీడియట్ గా డి షార్ప్ ఆర్ ఈ ఫ్లాట్ సుదృశ్యం అవుతుంది. అలా 12 నోట్స్ అట్లా రాసుకోవాలి. అప్పుడు మేజర్ స్కేల్ ఇది అయింది, టోన్ టోన్ అది ఫాలో అవచ్చు. రూట్ టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్. సో డి మేజర్ స్కేల్ వాయించినప్పుడు డి మేజర్ స్కేల్ డి స్కేల్ శంకరాభరణం ప్లే చేయాలంటే డిఈ ఎఫ్ షార్ప్ ఆర్ జీ ఫ్లాట్ జిఏబి సి షార్ప్ ఆర్ డి ఫ్లాట్ డి వస్తుంది. అలాగ 12 శృతుల్లో కూడా మనం అలా రాసుకోవాలంతే. ఈ పాయింట్ అర్థమైందండి? మోజేస్ గారు, శామ్యుల్ గారు ఉన్నారా? కీబోర్డ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. మోజేస్ గారు అర్థమైందండి ఈ పాయింట్? అర్థమైందండి క్లియర్ గా. సో ఎనీ సాంగ్ మనం ప్లే చేసేటప్పుడు 12 శృతులు 12 స్కేల్స్ లో మనం పాడొచ్చు, ఇదర్ సి ఆర్ డి ఆర్ ఇ. మన వాయిస్ రేంజ్ ని బట్టి మనం ఆ స్కేల్కి వెళ్తాం. ఆ స్కేల్కి వెళ్ళినప్పుడు ఈ పాట ఈ స్కేల్లో పాడదాం అంటాను, ఏదో డి తక్కువైందండి లో అయింది, సి లో అయింది, ఈ లో లేదా ఎఫ్ లో ప్లే చేయండి అన్నప్పుడు ఎఫ్ మేజర్ ఎఫ్ లో శంకరాభరణం ప్లే చేయాలన్నప్పుడు ఎఫ్ టు ఎఫ్ క్రొమాటిక్ రాసుకుని మళ్ళీ అక్కడ ఎఫ్ రూట్ అయినప్పుడు టోన్ టోన్ సెమిటోన్ టోన్ 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 సెమిటోన్ అలా వెస్టర్న్ అలా రావచ్చు. లేదా అంటే మళ్ళీ అక్కడ ఎఫ్ టు ఎఫ్ చూసుకోవాలి, చతుశ్రుతి రిషభం అంతర్గాన అది మామూలే మామూలుగానే వస్తుంది. కనుక ఎనీ సాంగ్ మీరు నోట్స్ చెప్పినప్పుడు నేను సర్వసాధారణంగా సిలో చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మీరు ప్లే చేయడానికి. దీన్నే బికి ట్రాన్స్ఫార్మ్ చేయమంటారు, డిలో ప్రాక్టీస్ చేయమంటారు. డికి వచ్చినప్పుడు మళ్ళీ అంతా మారుతుంది, డి స్కిల్ నోట్స్ అంతా మారుతుంది కంప్లీట్ గా డి టు డి. ఈ పాయింట్ అర్థమైందండి? అర్థమైంది. అందరూ ప్లీజ్ థమ్స్అప్ చూపించాలి నాకు, అప్పుడు నాకు ముందుకెళ్తాను. కనుక ఒక ఒక సాంగ్ ని మనం ఇన్ని శృతుల్లో పాడుకోవచ్చు. కనుక వీళ్ళు ఇండియన్ క్లాసికల్ వాళ్ళు సి ఒకటి, సి షార్ప్ ఒకటిన్నర, డి 2, డి షార్ప్ 2.5, ఇ 3, ఎఫ్ 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7, ఇవి 12 శృతులు. 7లో పాడదామని అంటారు. 7 అన్నది లేడీస్ కంఫర్టబుల్ గా ఉంటుంది, బి స్కేల్ అని అర్థం. లేదా 5లో పాడదాం అంటారు, 5 అంటే ఏ అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఈలో పాడదాం, డి డి స్కేల్ సి స్కేల్ అని ఇలా మాట్లాడరు వాళ్ళు. 2లో వాయించండి అంటారు, 3లో పాడతాం అంటారు. అప్పుడు మనకి ఇది అన్వయించుకోవాలి, 3 అనగానే ఈ, 4 అనే ఎఫ్, ఏ అనగానే 5, ఏనగానే బి అంటే 7. ఇట్లా క్లారిఫై అయిందండి? అంకుల్ ఒకసారి ప్లే చేస్తారా జస్ట్?
సింగిల్ వాయిస్ ఒక్కోసారి ఏ స్కేల్ బాగుంటుందండి, బి బాగుంటుందండి అంటారు. శృతి అడుగుతారు ఒక్కోసారి ఆ రేంజ్ ఎంతవరకు పాడగలుగుతారో ఆ వాయిస్ ను బట్టి ఆ శృతిలోనే ఆ పాట పాడిస్తాం. ఇది కంఫర్టబుల్ స్కేల్, ఓ బిలో అయితే బాగుంటుంది, ఏడు శృతిలో వాళ్ళు కంఫర్టబుల్ గా చక్కగా పాడగలుగుతారని ఆ బి స్కేల్లో చేస్తాం. లేకపోతే సి, ఇది శృతుల గురించి ముఖ్యంగా. కనుక అందరి రేంజ్ ఒకలా ఉండదండి. అప్పుడు చెప్పాను కదా సి ఫోర్ అన్నది మధ్య స్థాయి, పియానోలో సి ఫోర్, గ్రాండ్ పియానోలో సి ఫోర్ అన్నది మధ్య స్థాయి అది. సో సి త్రీ బ్లాక్, సి ఫైవ్ బ్లాక్. సో సి త్రీలో నాది ఈ వరకు పలికింది, అంటే ఇది పైకి వెళ్ళినప్పుడు సి ఫోర్ సి ఫైవ్ అలా సి ఫైవ్ డి ఫైవ్ ఇ ఫైవ్ ఎఫ్ ఫైవ్ సరసాధన ఎఫ్ ఫైవ్ వరకు సాధన మీద వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పాడిస్తాను మీతో పాడాలి. ఎఫ్ దాటి ఎఫ్ షార్ప్ ఫైవ్ లేకపోతే జి ఫైవ్ కి వెళ్ళేసరికి చాలా సాధన కావాలి, స్ట్రెయిన్ అవుతుంది వాయిస్. ఆ కంపోజిషన్ అక్కడ దాకా వెళ్ళం. ఇప్పుడు మనకి ఆ రేంజ్ పాడడం అనేది పాడేవాళ్ళు ఉన్నారు, పాడలేరని కాదు, సాధన మీద వస్తుంది. అదంతా కూడా స్పెషల్ ఇది, దాంట్లో మీ టాలెంట్ చూపించుకోవడంలో మీ సోలో పాడినప్పుడు ఆ రేంజ్ లో పాడుకోవడానికి ఆస్కారం. కానీ ఇది వాయిస్ రేంజ్ ఏంటంటే సి ఫోర్ టు సి ఫైవ్, అది మధ్య స్థాయి. సర్వసాధారణంగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన వాళ్ళందరూ కాంగ్రిగేషనల్ సాంగ్స్ కాబట్టి మధ్య స్థాయిలోనే ఉంటాయి, వాళ్ళు అక్కడక్కడే చేస్తారు, మనం మనం వెళ్ళే కొద్ది తెలుస్తుంది. సో సి త్రీ ఆ బ్లాక్ రావడం అన్నది మనకు వెస్టర్న్ హార్మోనీలో సొప్రానో ఆల్టో టెనర్ బేస్ ఇవి ఫోర్ పార్ట్ హార్మోనీ పాడేటప్పుడు బేస్ వాళ్ళది ఎక్కువ ఈ లోవర్ దీనికి స్పెషల్ వాయిసెస్ ఉంటాయి, కేవలం ఆ బేస్ లో ప్రాక్టీస్ చేసే వాయిసెస్ తీసుకుంటారు మీ బేస్ పాడాలి అంటే, ఫోర్త్ పార్ట్ పాడాలంటే అది సొప్రానో పైన నెక్స్ట్ ఆల్టో నెక్స్ట్ టెనర్ ఇట్లా ఒక ఆర్డర్ ఉంటుంది ఫోర్ పార్ట్ హార్మోనీ వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ లో, దాన్ని అకపెల్ల కూడా అంటారు. దాన్ని ఎక్స్పెరిమెంట్ మనం పాడదాం, మనం చేద్దాం, అంటే నాలుగు ట్యూన్స్ అట్ ఏ టైం పాడతాం. ఇప్పుడు సైలెంట్ నైట్ తీసుకున్నాం అనుకోండి, చూడండి అన్ని ఫోర్ పార్ట్ హార్మోనీ ఉంటుంది వెస్టర్న్ నొటేషన్ చూస్తే. ఈ ఫోర్ పార్ట్ హార్మోనీ లో బేస్ పాడినప్పుడు ఇలాగా సి త్రీ బ్లాక్ వస్తారు. ఇది రేంజెస్, వాయిస్ రేంజ్. ఈ వాయిస్ రేంజ్ లో మీరు చేసే సాధన డెఫినెట్ గా ఫ్రీక్వెన్సీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ కి చేరినప్పుడు మీ వాయిస్ కరెక్ట్ గా ఉండాలి, ఎందుకంటే వేవ్ లెంగ్త్ కి మారుతుంది. మీరు పాడినా ఏ పాట పాడినా మేము రికార్డ్ చేసిన వెంటనే అది వేవ్ లెంగ్త్ లోకి వస్తుంది, ఆ వేవ్ అక్కడ తెలిసిపోతుంది అది. ఓకే ఇక్కడ ఇది ఫ్లాట్ అయ్యి డి నోట్ ఫ్లాట్ అయింది, బి ఫ్లాట్ అయింది, పైకి వెళ్ళినప్పుడు సి ఫైవ్ లేకపోతే డి ఫైవ్ షార్ప్ అయిపోయింది, ఇలా చెప్పేస్తాం అక్కడ పర్ఫెక్ట్. ఈ జాగ్రత్తలు తీసుకోవడానికే మన ఎక్సర్సైజ్ కి వెళ్తాం. ఆ ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇప్పుడు మన ఈ పాడించేటప్పుడు ఈ మధ్య స్థాయిలో అంటే సి ఫోర్ లో మేము సి ఫోర్ లో సరసాధన ఇండియన్ క్లాసికల్ అన్నది మాయా మాళవ గౌళ రాగం నుండి స్టార్ట్ అవుతుందండి. మాయా మాళవ గౌళ రాగం శంకరాభరణం అన్నది చాలా ఈజీగా పాడేస్తారు, కానీ మాయా మాళవ గౌళ రాగం వచ్చేసరికి దానిలో వచ్చే స్వరాలు చెప్తారు. ముందు ఈ సీలు ఒకసారి ఉన్నారా శాలం గారు? ఇప్పుడు ఈ పీపీటీ మీకు పంపిస్తాను, 12 స్కేల్స్ క్రొమాటిక్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాయి, వరుసగా ఉంటాయి, మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి
ఒకవేళ కీబోర్డ్ గానీ ఉంటే మీకు చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ ఇండియన్ క్లాసికల్ ప్లే చేసేటప్పుడు శృతి బాక్స్ అని అంటారు, విన్నారా? శృతి బాక్స్ పెట్టుకుంటారు, అంటే షడ్జమే ఉంటది అది. అన్నది అలా వెళుతూ ఉంటుంది. ఆ సా పట్టుకుని సరే సగా సమా సపా సదా సని ఇప్పుడు ఈ సి ఫోర్ ఇది వాయిస్ కల్చర్ లో చాలా ఇంపార్టెంట్ అది. అంటే సి, సి షార్ప్, డి అలా వరుసగా క్రొమాటిక్ స్కేల్లో మనం వాయిస్ ప్రాక్టీస్ చేస్తాం. ఇది కంఫర్టబుల్ స్కేల్, అందరు పాడగలుగుతారు. సి టు సి ఫోర్ టు సి ఫైవ్ అంటే బి ఫోర్ నీ. ఈ వైట్ స్కేల్ అంతా, వైట్ స్కేల్ వచ్చేసరికి సిడిఈఎఫ్జిఏబిసి మేజర్ స్కేల్ వాళ్ళు అదే చెప్పారు కదండి. వాళ్ళు కూడా సోల్ఫా సిస్టమ్ కూడా అదే సేమ్. అయితే ఈ ప్రాక్టీస్ నెక్స్ట్ స్కేల్ అండి సార్, నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి, అలా వెళ్ళండి. ఈ సాంగ్ వచ్చాం, సాంగ్ కాకుండా నెక్స్ట్ వెళ్ళండి. ఇంకా ఇంకా వెళ్ళండి, దానికి వద్దాం మనం తర్వాత. చూడండి ఇది కొద్దిగా ముందు, ఇది ఇక్కడ గమకాలు. అంటే ఇండియన్ క్లాసికల్లో గమకం స్లైడింగ్ స్లైడ్స్ అంటారు, గ్లైడ్స్, స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే వెస్టర్న్ క్లాసికల్లో స్టేట్ నోట్స్ ఉంటుంది కానీ చెప్పాను అది కూడా. మనం సరి గ మ ప ద ని సా ని ద ప మ గ రే సా శంకరాభరణం ఇది స్ట్రైట్ గా ఉంటుంది. సరి గ మ ప్రతి దానికి ఒక ట్విస్ట్ ఇస్తున్నాం మనం. సరే ఇది గ్లైడ్ స్లైడింగ్ అంటాం. సరే గాస్టే సరే గమ్మ పదాని సాని తప్ప మగరే సా. ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు సమ చూడండి, నోట్స్ చూడండి, సమ గమ్మ నిదని పా దాని సా నుండి మాకి అంటే సి టు ఎఫ్ రీ గా వదిలే అంటే స్వరస్థానం పట్టుకోవడానికి అనమాట. సమగమ మళ్ళీ బి నోట్ నీ మా నుండి బీకి నీ ఇదో సార్ అందరూ అనుకుంటే అలాగా సమా సమా గ్లైడ్ నీద నీప దాని సమగమ నీద నీప దాని సమా సాని మళ్ళీ రెండోది సమా సమా స్ట్రైట్ కాదు సమా సాని
నెక్స్ట్ చాలండి సార్ సరే గ వేమి వేమి గమకాస్ అంటారు అది ఆసిలేటింగ్ గమకాస్ సరే గ నెక్స్ట్ జంట స్వరాలు అది స స రే రే గ గ మ మ రే రే గ గ మ మ ప గ గ మ మ ప ప గ మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స రే రే గ గ మ మ ని ని అలా వరుసగా తీసుకోవాలి జంట స్వరాలు స స రే రే గ గ మ మ రే రే గ గ మ మ ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ ప ప మ మ గ గ దీనిలో మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం ఇది వెస్టర్న్ లో కూడా ఉంటుంది అంటే క్రాటెడ్ క్వేవర్ సెమీ క్వేవర్ అట్లా ఇది ఎలా ముందు ఒక అక్షరానికి ఒక బీట్ కి ఒక స్వరం పాడతాం One, two, three. Sa re ga ma pa da ni sa sa ni da pa ma ga re sa. ఒక బీట్ కి ఒక అక్షరం sa re ga ma ఆ గ్లైడ్స్ తోటి వెళ్ళాలి స్ట్రైట్ కాకుండా ఒక బీట్ కి రెండు అక్షరాలు సరిగమ పద నిస ఒక బీట్ కి నాలుగు అక్షరాలు సరిగమ పద నిస సాని ద ప మగరేస సరిగమ పద నిస సాని ద ప మగరేస సరిగమ పద నిస మగరేస అంతా G4 ఆ మధ్య స్థాయి అది ఒక బీట్ కి ఒక అక్షరం ఒక బీట్ కి రెండు అక్షరాలు రెండు స్వరాలు ఒక బీట్ కి నాలుగు స్వరాలు ఇది అర్థమైందండి ఈ పాయింట్ సో పాడినప్పుడు ముందు స ఇలా అనుకుంటే చాలు మీరు స అంటే ఒక బీట్కి 1 సెకండ్ డిఫరెన్స్ 1 సెకండ్ అని అనుకుంటే అది క్రాట్ చేట్ అంటాం 1 2 3 అలా సరే ఇది ఎంత నీట్ గా పాడ స్లోగా పాడిందే ఎక్కువ పని చేస్తుంది క్లీన్ గా ఉంటుంది సరే పద నిస సా
ఈ ఎక్స్ప్రెషన్ అన్నది ఉంటుంది స్వరాల్లో స రి గ మ ప ద ని స స అది స ని ద ప మ గ రి స ఒక స్వరం రెండు స్వరాలు స రి గ మ ప ద ని స స రి ద ప మ గ రి స రి గ మ ప ద ని స స రి ద ప మ గ రి స నాలుగు స్వరాలు స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ నాతరండి ప ద ని స స ని ద ప గరి స స రి గ మ ప ద ని స రావాలి స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స అది దీన్ని ఎనిమిది అక్షరాల తాళంలో పాడతాం. తాళం వేసుకోవడం కూడా శాస్త్రీయంగా ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇది ఘాత అంటారు, ఇది ఉసి అంటారు, అంటే దెబ్బ ఘాత, ఇది ఉసి. ఆది తాము 8 అక్షరాలు. ఆది అంటే ఆ మూలం. 8, 7, 6, 5 అలా చెప్పాను కదా, 8 అక్షరాలు, 7 అక్షరాలు, 6 అక్షరాలు, 5 అక్షరాలు. సో ఆది తాళం వేసే పద్ధతి ఇది. అది శాస్త్రీయంగా మీరు పాడేటప్పుడు కూడా ఈ తాళం వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప 2 అక్షరాలు స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స అలా ఆది తాళం వేస్తారు. అర్థమేనండి? ఆది తాళం వేయడం 1 ఘాతతో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 8 అక్షరాల కొలత రసికల ఆది తాళం. రసంలో ఇవన్నీ అలా చెప్పుకుంటారు. కనుక ఒక్క బీట్ కి ఒక స్వరం పాడడం, అప్పుడు ఏమవుతుందంటే ఒకే దీనిలో మనం 4 స్వరాలు పాడడం, 8 స్వరాలు పాడడం అలవాటు అవుతుంటుంది. అలా ఒక బీట్ లోనే ఎన్ని స్వరాలు మీరు పాడగలుగుతారో అంత విద్వత్తు మీలో పెరిగినట్టు. అంటే 1, 2, 4, 8 రిగమ పదని సని అలా 8 పాడడం అన్నది ఇంకా అది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. ఒక బీట్ లో 8 స్వరాలు, 16 స్వరాలు పాడేవాళ్ళు ఉన్నారు. ఇంకా జస్ట్ ఇమాజిన్ అది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటండి, సరిగా 3 రకాలుగా ప్రాక్టీస్ చేయాలి. 1 అకారం, ముందు స్వరం పాడుకో, తర్వాత అకారానికి రావాలి.
స్మూత్ గా హార్మోనీ కదా, సంగీతం శబ్దం కాదు. మంచి ఓపెన్ గా పాడాలి అది. నెక్స్ట్ క్లోజ్ చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కడ ఓపెన్ అవ్వాలి. నెజర్ చాలా ఆరోగ్యం, చాలా మంచిది. క్లోజ్ లిప్ అన్నది అంటే బ్రెత్ పట్టుకోవడం అన్నది ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట మీకు. అంటే మొత్తం ఇది నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుందండి కంప్లీట్ గా. ఈ సాధారణంగా మీరు అలా చేస్తూ ఉంటే ఓపెన్ గా మొత్తం యాక్టివేట్ అవుతాయి, నర్వస్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. సార్ ఉన్నారా? శాలిం గారు మాస్టర్ గారు, మా క్లాస్ స్టార్ట్ అయింది. క్లాస్ స్టార్ట్ అయిందా? నేను చూపించిన అయితే మీరు చూపించండి సార్, నువ్వు చూపించండి సార్. ఏ మా మేరీ జోవన్పూడి గారు ఉన్నారా? అది నేను చూస్తాను, నేను చూస్తాలే ఉండి చెప్తాను. అంకుల్ డౌట్ అడగచ్చా? తప్పకుండా. ఇప్పుడు ఫస్ట్ దాన్ని అకారం అన్నారు, సెకండ్ ఏంటి అంకుల్? క్లోజ్డ్ లిప్. క్లోజ్డ్ లిప్. అదే ఈ క్లోజింగ్ లిప్ కూడా మనకి చాలా సాంగ్స్ లో బ్యూటీ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఏమండి రుతమ్మ గారు కదా, లేదా సాంగ్ ఎండింగ్ లో అంటూ ఉంటాం. అని ఎండ్ చేస్తాం. అది కూడా బ్రైట్ ఉండాలి రికార్డింగ్ లో కూడా. అది కూడా అకార అంటే ఏమంటారంటే ఇండియన్ క్లాసికల్లో అకార ఇకార చెప్పాను ఆల్రెడీ మీకు, అకార ఇకార ఉకార ఎకారాలు అవసరం అంటారు. మీరు సాంగ్ ఎండ్ అయినప్పుడు ఎనీ సాంగ్ లాస్ట్ చివరిలో అకారంతో ఎకారంతో ఉకార ఇకారాలు అంటూ సార్ అని చెప్పినట్టు దేవ అకారం ఆతో ఆతో అయింది దేవ సస్టైన్ చేయలేదు బాగా. నీవే ఎకారం ఏ నా ఉకారం ఏమో ఒకారం. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను అలాగా అక్క ఆ చివరిలో వచ్చే ప్రతి నోట్ కూడా క్లీన్ గా ఉండాలి ఆ శృతిలో. స్టాండ్ అయినప్పుడు ఆ శృతికి మేము చూస్తాం షార్ప్గా ఉందా బే ఫ్లాట్ అయిందా. ల్యాండింగ్ నోట్ అంటాం దాన్ని, చాలా ఇంపార్టెంట్ ల్యాండింగ్ నోట్ ఇది. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చూడండి.
ఒక్క నిమిషం. క్లోజ్ అవ్వడం లేదు. అక్కడ నోట్స్ ఓపెన్ చేస్తా నువ్వు? అదే నేను చూస్తున్నాను. ఓపెన్ ఓపెన్ చేసి చెప్తాను. ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, తర్వాత మనం ఇది మినిమైజ్ అవ్వట్లేదు. ఇక్కడ అదే 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 ఇక్కడ కూడా ఉండు ఒక్క నిమిషం చెప్తాను. ఓపెన్ చేయి, ఓపెన్ చేసా చూడు. ఇది ఇప్పుడు పంపించిన నోట్స్ మినిమైజ్ అవ్వట్లేదు. ఇది అయిందా నీకు? లేదు నాది కూడా ఒక్క నిమిషం. ఓపెన్ చేసి షేర్ అన్న షేర్ స్క్రీన్ లోకి వెళ్ళాలి నువ్వు. నాది నెట్వర్క్ పోయింది ఇప్పుడు. రైట్, నేను ఓపెన్ చేస్తాను. నాకు అయింది లేక ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని మొత్తాన్ని పెట్టాను. నేను ఓపెన్ చేస్తా. నువ్వు లేదు చేశానులేండి. శాలేం గారు ఓపెన్ అవుతుంది నాది. ఇది చూడండి సార్, స్లైడ్ షో సిటప్ బ్రాడ్కాస్ట్. ఇప్పుడు చూడండి. ఇవి స్టడీ చేయండి అన్ని, తర్వాత మీకు వచ్చినప్పుడు ఇది ఇది చూడండి సార్, ఇది ఎక్సర్సైజ్. మీ కీబోర్డ్స్ లో మామూలే సిడి, ఇది సి, ఇది సారీ ముందుకు వెళ్ళిపోయింది. ఒకసారి ప్లీజ్ ఒకసారి హెల్ప్ యూ క్విక్లీ. I'll give you something. Wait. The exercise. Sorry. First, E note kaadi, C idi. Idi tarat aba malli. All right. అది ఇది సిగా సిడిఈ సిడిసి అది కొంచెం కరెక్ట్ చేసుకున్నది. ఈడిఈ అనే ఇది అయింది. సరే 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 గరే స sare ga ma ga re sa sare ga ma pa ma ga re sa sare ga ma pa na pa ma ga re sa sare ga ma pa da ni na pa ma ga re sa
ఇది ఒక ఎక్సర్సైజ్ ఇక్కడ వరుసగా ఉంటాయి మీకు చూడండి అది దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది ఇది మాయా మాళవ గౌళ రాగం అది లోకంత ఇలాగ శంకరాభరణంలో మనం పాడాము మోజేస్ గారు ఉన్నారా ఉన్నానకు ఇప్పుడు వాయిస్ ప్రాక్టీస్ ఏంటంటే శంకరాభరణంలోకి వెళ్తా మాయా మాళవ గౌళ రాగం అది తర్వాత సి షార్ప్ అండి నెక్స్ట్ ఈ సరిగమ మా ఎఫ్ పా జి జి షార్ప్ మీ ఇది మాయామాల అంటే శుద్ధ రిషభం వస్తుంది శుద్ధ రిషభం ఉత్తరగాంధారం శుద్ధ మధ్యమం పంచమం శుద్ధ దైవతం కాకనిషాదం ఇది టూ బ్లాక్ నోట్స్ వస్తాయి కదా అంకుల్ టూ బ్లాక్ నోట్స్ వస్తాయి ఇది కంప్లీట్ గా శంకరాభరణానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఫ్లేవర్ అని చెప్తున్నాం అది ఎలా వస్తుంది సరేగమ పద నీసా సాని దప మాగరే సరే గమ పద సాని దప మాగరే సరసాదని ఈ రాగం చెప్పేటప్పుడు ఏమంటారా రాగం చెప్పేటప్పుడు కీబోర్డ్ ప్లే చేయరు దాని కారణం ఏంటంటే శుద్ధ రిషభం అన్నది సికి సి షార్ప్ కి మధ్యలో ఉంటుందండి అండ్ పర్ఫెక్ట్ రాగం మీకు వచ్చేసి రావాలి అంటే సికి సి షార్ప్ కి ఆ సి షార్ప్ ఫ్రీక్వెన్సీలో ఉండదు అంచేతనే సా ఒకటే పా శుద్ధ మధ్యం గమ పద సాని దాప దా కూడా సాని దాప మగరే సరే గ ఈ దీనిలో ఎక్సర్సైజ్ చేస్తాం సరే గమ పద సాని దాప మగరే వాయించండి మోజేస్ గారు మీరు అంటూ స్వరం సరే గ మా పద స్వామి అది ఇది దిస్ ఈస్ కాల్డ్ మాయామాళవ గుళ రాగంలో శుద్ధ రిషభం వస్తుంది అంటే శంకరాభరణానికి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే చతుశ్రుతి రిషభం శంకరాభరణంలో వస్తే శుద్ధ రిషభం మాయామాళవ గుళ చతుశ్రుతి దైవత్వం శంకరాభరణంలో వస్తే మాయామాళవలో శుద్ధ దైవత్వం వస్తుంది ఈ రెండు డిఫరెన్స్ ఈ రెండు నోట్స్ ఆ రాగానికి మిగతా అన్ని ఒకటే సేమ్ అంతర్గాంధారం శుద్ధ మధ్యమం కాకర నిషాదం ఇవి ఒకటే కానీ రిషభం దైవతం డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్స్ ని
చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం ఎక్సర్సైజ్ లో చూస్తాం. ఇప్పుడు పాడాలి అందరం మనం, అది పాడుకుందాం. ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు చూసారా. ఇప్పుడు నాతో నేను ఎక్సర్సైజ్ పాడుతూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అండి కృష్ణానికి ఒక ఒక బీట్కి ఒక స్వరం, బీట్కి రెండు స్వరాలు, బీట్కి నాలుగు స్వరాలు చెప్పిన ఈ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు శుద్ధ రిషభము, ఇప్పుడు శంకరామణంలో చతుశ్రుతి రిషభము అంత ఈజీగా పాడుతున్నారు, శుద్ధ రిషభము శుద్ధ దైవతం అన్నవి మీకు వీటిలో ఈ ఎక్సర్సైజుల్లో అలవాటు అవుతుంది అన్నమాట. నేను చెప్పాను కదా ఐదు రాగాలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ 12 స్వరాలు మీకు ఇక్కడ వోకల్ కార్డ్స్ లో డెవలప్ చేస్తాం. దాంట్లో శుద్ధ రిషభము శుద్ధ దైవతం ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం. చతుశ్రుతి రిషభము చతుశ్రుతి దైవతం పాడుకున్నాం ఇందాక ఎక్సర్సైజెస్ లో. చూడండి ఇప్పుడు ఇది సార్ ఫస్ట్ ఎక్సర్సైజ్ సార్ ఆ తర్వాత మళ్ళీ అకారం దాన్ని అదే ఎక్సర్సైజ్ అలా అకారం చేయాలి. మళ్ళీ రెండు అక్షరాలు ఇది చేసిన తర్వాత అప్పుడు రెండో ఎక్సర్సైజ్ తీసుకెళ్ళాలి. సెకండ్ చూడండి సరే
సరి గమ సరి 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 గమ పదని సాని దప సాని 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 దప మగలేసి. అంకుల్ ఇది మనము మాయమాల గౌల రాగములు ప్రాక్టీస్ చేయాలా, శంకరాభరణములు ప్రాక్టీస్ చేయాలా? ఇది మాయమాలవ మాయమాల. ఓకే, శంకరమ దీని శంకరాభరణంలో చేసుకోవచ్చు. అంటే శంకరాభరణంలో చేంజ్ చేస్తే మనం పాడేదానికి దీనికి సింక్ అవ్వట్లేదు, అంటే వేరే ట్యూన్ లో వెళ్ళిపోతుంది. మరి అంతేగా, మరి శంకరాభరణంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు శంకరాభరణంలో పాడతా చూడండి. సరిగమ 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 పదని సాని దప సాని దప సాని దప మగరి సా శంకరాభరణం. అర్థమైందండి? అర్థమైంది. ఇప్పుడు మాయమాల కూర్చోనుకోండి. సరిగమ సరిగమ పదని సాని దప సాని దప దప మగరేస ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ ని అన్ని రాగాల్లో పాడుకోవచ్చు. లాస్ట్ టైం మీరు రాగం చెప్పారు అంకుల్, ఒకటి సరిగా పదస, అందులో మనం రెండు నోట్స్ తీసేసాము. అది వెళ్దాం, మనం వెళ్దాం ముందు ముందు మరి వెళ్దాం, స్టార్టింగ్ నుండి వెళ్దాం కదా. ఇప్పుడు హెప్టాటానిక్ లో ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కూడా స్వరం. ఓకే ఓకే. తర్వాత మనం ఆరు నోట్లు ఐదు నోట్లకి వెళ్తాం. ఓకేనండి? ఓకే ఓకే. ముందు సెవెన్ నోట్స్ లో ఈ సెవెన్ ఇది ఎలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అర్థమైంది మీకు? ఇది వాయిస్ ప్రాక్టీస్ కి మాయమాళ రాగం చాలా అవసరం. ఎందుకంటే శంకరాభరణం ఈజీగా పాడేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఇదే స్వరాలని శంకరాభరణంలో పాడుకోవచ్చు. ఇప్పుడు నేను పాడాను కదా అలాగా, కానీ ఇది మాయమాళ రాగంలో ఎక్సర్సైజెస్ ఇవి చేస్తే 9 ఎక్సర్సైజెస్ ఉంటాయండి, 9. ఈ 9 కూడా నేను ఇప్పుడు టకటక పాడేస్తాను. పాడిన తర్వాత మీకు పెంటాటానికి మీరు అడిగారే ఆ రాగంలోకి వెళ్తాం. రాగంలోకి ఒక గీతం నేర్పుతాను, అది నెక్స్ట్ నేను వచ్చేసరికి మీరు పాడాలి అది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇది అంకుల్ స్క్రీన్ షేర్. నేను స్టార్ట్ చేశాను, మీరు వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మూడు ఎక్సర్సైజ్కి వెళ్ళండి. థర్డ్ ఎక్సర్సైజ్ చూసారా, ఇది మాయమాల. నేను ఎందుకు పాడుతున్నానంటే మీరు ఈ వీడియో వింటే మీరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కీబోర్డ్ లేకపోతే నా స్వరంతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దానికోసం. సో మూడో చూడండి, ఈ పా అన్నది రెండు అక్షరాలతో సమానం. ఒక బీట్కి ఒక అక్షరం, మళ్ళీ రెండు అక్షరాలు పాడుకోవాలి. సరిగమ పదని సాని దప మగరేసన్ ఫోర్త్ వన్ సరిగమ పదని సాని దప మగరేస
సరే గ మ ప మ గ రే సరే గ మ ప ద ని స సా నే ద ప మ ప ద ని సా నే ద ప మ గ రే సరే గ మ ప మ గ రే సరే గ మ ప ద ని సా నే ద ప మ ప ద ని సా నే ద ప మ గ రే స నెక్స్ట్ టైం అండి sare ga ma pa ma da pa sare ga ma pa da ni sa sa ni da pa ma pa ga ma sa ni da pa ma ga re sa sixth sa re ga ma pa ma ga re sa re ga ma pa da ni sa sa ni da pa sa pa da ni sa ni da pa ma ga re sa next challenge seventh sa re ga ma pa ga ma pa pa ga ma pa da ni da pa ma ga ma pa ga ma ga re sa sa re ga ma pa ga ma pa pa ga ma pa da ni da pa ma ga ma pa ga ma ga re sa eighth one sa sa ni da ni da pa da pa ma pa pa sa ni da ni da pa da pa ma pa pa ga ma pa da ni da pa ma ga ma pa ga ma ga re sa ninth next alani sa re ga ma pa da ni sa re sa ni da ni sa ni ni da pa da ni da da pa ma pa da pa pa ma ga ma pa ma ma sa ni da pa ma ga re sa sa ni da pa ma ga re sa adi sir ippudu idi ee exercise ni enna paadin danni oka beat ki oka aksharam beat ki rendu aksharalu beat ki naalugu aksharalu ఆదితాళం వేసుకుని ప్రాక్టీస్ చేయాలి తర్వాత అకార అకారాలు ఈ అకారం ఎంత బాగా చేస్తే మీ వాయిస్ అంత బాగా అవుతుంది నెక్స్ట్ క్లోజ్డ్ లిప్ ఎన్నిసార్లు అంటే అంత మంచిది ఓకే ఇది కంప్లీట్ గా ఎక్సర్సైజ్ చేస్తే ఫ్రమ్ 1 to 9 వన్ అవర్ పడుతుంది వన్ అవర్ పైన దీనికి మీరు ఒక చాప్ వేసుకుని కూర్చొని అక్కర్లేదు ఆల్రెడీ చెప్పాను మీకు మీ పనులు మీరు చేసుకుంటూ హమ్ చేసుకుంటూ ఉండాలి అయితే ఈ మాయమాళ గోళ రాగం శుద్ధ రిషభం మాత్రం జాగ్రత్తగా పాడాలి ఇప్పుడు ఆ శుద్ధ రిషభం ఒక బ్యూటీ ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూస్తారు నెక్స్ట్ గీతం నేర్పుతా చూడండి ఈ గీతాన్ని చాలా బాగుంటుంది చాలా ఇది ఇది నేను రాసిన పుస్తకంలోని గీతం
సార్ అలా వెళ్ళండి. ఇది వెనక్కి వెళ్ళండి, నేను మలహరి అని ఇచ్చాను కదా, అదే ఇమీడియట్ వెంటనే. నెక్స్ట్ రైట్, ఇది గీతం అంటాం. ఇప్పుడు గీతానికి కీర్తనకి పాటకి డిఫరెన్స్ చెప్పాను కదా. గీతం అంటే మనం ఒకే లెంగ్త్ లో వెళ్ళిపోతాం కదండి, గీతం అది. ఇది మలహరి రాగం, అంటే మాయా మాళవ గౌళం నుండి వచ్చిన డిరైవ్డ్ రాగ ఇది. అంటే వెళ్ళేటప్పుడు 5 అక్షరాలు ఉంటాయి, వచ్చేటప్పుడు 6 అక్షరాలు ఉంటాయి. మాయామాళవ గౌళ జన్య రాగం అంటారు, డిరైవ్డ్. మాయామాళ మలహరి రాగం చాలా ఫేమస్. ఈ మలహరి రాగంలోనే మనం గీతం ఆ గీతం ఆలపించినప్పుడు ఈ శుద్ధ రిషభము శుద్ధ దైవత యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. కనుక వెళ్ళేటప్పుడు పెంటాటానిక్, ఇది వచ్చేటప్పుడు హెక్సాటానిక్, వెళ్ళేటప్పుడు 5 ఉంటాయి. చూడండి, పాడతాను ఇది, బాగా పాడాలి మీరు. ఇది బాగా పాడితే మాతో స్టార్ట్ అవుతుంది. మీకు కనిపిస్తున్నాయండి అవి, లిరిక్ కనిపిస్తుందా క్లీన్ గా? అసెండింగ్ లో గా ఉండదు, డిసెండింగ్ లో గా ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు పెంటాటానిక్, వచ్చేటప్పుడు హెక్సాటానిక్. ఎంట్రీ చూడండి, మలహరి రాగం 6 అక్షరాలు. మాయామాళవ గౌళ రాగం 15వ మేళకర్త, 15th హెప్టాటానిక్ రాగం, శుద్ధ మధ్యమ రాగం. దీని డిరైవ్డ్ రాగ మలహరి, పెంటా హెక్సాటానిక్. 6 స్వరాలు, అవరోహణలో 7 స్వరాలు. ఆరోహణలో గా ఉండదు. చూడండి ఇప్పుడు పాడతాను. రిషభం అంటే ఎద్దు, ఆక్స్. చూసారా, ఎద్దు నుండి వచ్చింది రిషభం, ఆక్స్. అంటే అంత గంభీరంగా ఉంటది ఆ శుద్ధ రిషభం అన్నది. ఆ శుద్ధ రిషభం పాడేటప్పుడు ఆ సీకి సీషార్ప్ కి మధ్యకి రావాలది. సరే గమ పద మగరే
చూసారా గ్లైడ్స్ స్ఫురితం అంటారు దీన్ని స్ఫురితం మాప షేకింగ్ అన్నాడు మాప దాస మాప దాస కాదు మాప దాస సరి రీ సాప మాప రే మాప ద మాప దాప మగరే సారే మగరే సరే గరే సా రే మాప ద మాప దాప మగరే సా శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సోత వందనము పరమపిత అందరి నీల దయ చూపుమ ధరపా ఒక్కొక్క అక్కడ అబ్జర్వ్ చేయండి లిరిక్ చూడండి శ్రీ ఈ ప్రభువర అంటే మాప శ్రీ ప్రభు ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది అక్కడ అది అకారం కూడా ఉంటుంది ఆ ఉందనుకోండి ఆగా డివైడ్ చేస్తాం ఆ లిరిక్ చూడండి పాడతాను శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సోత వందనమౌజ పరమపిత అందరి నీల దయ చూపుమ నెక్స్ట్ అండి సార్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ కదా ధరపాలక శరణో ప్రభు వరమీయగ ధరి చేరమ వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ సకల విచార ఆది పూజిత స నెక్స్ట్ కేరణా అది సకల విచార ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనము పరమ పిత అందరి నీల దయ చూపుమ మాప దాస సరి రీ సాప మాప రే మాప ద మాప దాప మగరే సారే మగరే సరి గరే సే మాప ద మాప అదే ఇది వినాలి మీరు విని ఆ రిషభం ఆ దైవత్వం మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం 5 రాగాలు ప్రాక్టీస్ చేసి ఈ 12 శృతుల్ని ఇక్కడ కడతాం వోకల్ కార్డ్స్ క్లీన్ అయిపోతాయి సో సరే గమ పద స్మూత్ గా నీ సా నీ ద ప మ గ రే సా అర్థమైందండి ఈ వీడియోని ఫాలో అవుతూ క్లీన్ గా పాడాలి ఎంట్రీ బ్రైట్ గా ఉండదు మాప
అది స్వరం పడే విధానం ఊరుగా ప్లెయిన్ గా పాడకూడదు అప్పు చెప్పినట్టు మా పద సరి అది స్వరమే అది కరెక్ట్ గా పాడినట్టే కానీ స్వరం ఎక్స్ప్రెషన్ రావాలి ఆ ఎక్స్ప్రెషన్ దానిలో ఉండే ఆ నడక ఉంటుంది అది మా పద సరి రే సా ద ప మ ప రే మ ప ద మ ప ద ప మ గ రే స సా రే మ గ రే చ రే గ రే స రే మ ప ద మ ప ద ప మ గ రే స ఆరు అక్షరాలు మా ప ద స సరి ఆరు అంటే రూపక తాళం ఈ గీతం రూపక తాళంలో ఉంది ఇది నేను రాసిన పుస్తకం క్రైస్తవ సాహిత్య సంగీత విద్యాదర్పణం క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణంలో ఉంది ఇది ఇవి రాశాను నేను ఇలాంటివి చాలా గీతాలు ఉన్నాయి ఒక కీర్తన ఒక గీతం మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం కీర్తన వచ్చేసరికి మీకు తెలిసిన ట్యూన్ కాబట్టి ఈజీగా గ్రాస్ప్ చేస్తారు కానీ గీతం అలా కాదు గీతం అంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి శ్రద్ధగా స్వరం పట్టుకుని పాడితే ఒక స్వరానికి ఒక అక్షరం ఉంటుంది అక్కడ ఇప్పుడు ఎలా అక్కడ శ్రీ ప్రభు లెక్కది కరెక్ట్ గా దీని మీద అకార ఉకార ఇవన్నీ చేసే మీకు తెలియకుండానే మీ వాయిస్ బ్రైట్ అయిపోతుంది బ్రైట్ అవుతుంది శృతిలోకి వచ్చేస్తుంది కనుక ఈ వీడియో వినండి ఈ ఎక్సర్సైజ్ ఇది పాడాలి నెక్స్ట్ సాటర్డేకి ఎవరు పాడతారో చూద్దాం మా అప్ప అది రావాలి అభినేత్రి గారు ఎవరు మోజస్ గారు ఉన్నారా మా అప్ప దీని ముందుకు వెళ్ళండి సార్ మన కీర్తనలో వద్దాం ఇవి వీటన్నీ ఇవన్నీ కూడా వాయిస్ ప్రాక్టీస్ స్వర ప్యాటర్న్స్ అంటాం ఇప్పుడు ఏహో అని ఆమరణ ఆలించండి ఇది సులువుగా పాడతారు ఈ ఎక్సర్సైజ్ అన్ని చేసిన తర్వాత ఒక కీర్తనకి వెళ్ళాం అనుకోండి ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఏహోవ నామరణ ఆలించను కనిపిస్తుందండి లిరిక్ ఇది శంకరాభరణం శంకరాభరణం అంటే చాలా హాయిగా పాడేస్తారు కదా మీరు ఇది చతురస్రంలో ఉంది నాలుగు అక్షరాలు నాలుగు 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 స్వరాలు ఉంటాయి చూడండి గపామ గరిసని సాగాగ గమరిగా కీబోర్డ్ లో వాయించుకుంటే అలా వాయించవచ్చు పాడతా చూడండి గపామ గరిసని ఇది ఇది కూడా శంకరాభరణంలో ఉంది అల్టిమేట్ పాడుకోవచ్చు ఈ కీర్తన అంత బాగా చేశాడు ఆయన పురుషోత్తం చౌదరి గారు గపామ గరిసని సాగాగ గమరిగ గపామ గరిరి గమగరి గపామ గరిసని సాగాగ గమరిగ గపామ గరిరి గమగరి ఓకే రాసుకోండి అది మీరు మీకు పంపుతారు అక్క చూసుకో గపామ
అక్కడ ఒక బీట్ మీద రిగ రిగమ రిగ రెండు అక్షరాలు రెండు స్వరాలు వచ్చాయి. క్లాసిక్ గా పాడాలి. ఆయన పురుషోత్తం చౌదరి గారు అప్పుడేం వెహికల్స్ ఏమి లేవు కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతూ పాడేసేవాడు అవలేలుగా ఈ పాటలు. ఇది ఎలా ఉంటుందంటే ఆలోచిస్తే దీనికి రిధం అక్కర్లా, మనం అలా పాడుతుంటేనే పాటలోనే రిధం ఉంటుంది. పాట అంటే ఏదో గుర్రం మీద మనం వెళ్తున్నట్టు ఏ హోర నడక అలా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన కంపోజిషన్. చాలా అది సాగా నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. ఓకే కనిపిస్తున్నాయి లెటర్స్ మీకు. అది సంగతి రాసుకుంటున్నారా మీరు? దశని పదని సాపరి గోవనాలించెను ధనవశనను నిలువ పెట్టెను. దశని పదని సాపరి గమయని సాగమరి గిగమగరి గమగరి సరి సాగా గమరి గమగరి గమగరి ముక్తాయి పంట ఉందని టంగ్ 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 టంగ్. పాటలోనే నడక పెట్టేశాడు ఆయన. మీకు రిధం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఆర్కెస్ట్రేషన్ కూడా అక్కర్లేదు. అంత అంత మంచి కంపోజిషన్. గప్ప గప్ప దశని పప్ప దశని పదని సాప మగమరి గప్ప మగరి సని సగ గమరి గప్ప మగరి దిగమగరి స గపాదశసనిధనిసదాపపదశాసనిపదని
అంటే చాలా చరణాలు ఉన్నాయి కాబట్టి రకరకాలుగా అనొచ్చు. ఏ హోవన మోర ఏ హోవన అంటే నాలుగు అక్షరాలు పడ్డాయి చూడండి. ఏ హోవన మోరలాని సోలో సింగింగ్ వచ్చినప్పుడు అక్కడ మీ విద్వత్ చూపాలి. కాంగ్రిగేషన్ లో మామూలు ఏ హోవన మోరలాలించెను మహాదయను నన్ను గణించెను ఇది కాంగ్రిగేషన్ సాంగ్. అలా పాడుకుంటారు కదా 100-200 మంది ఉంటారు అక్కడ కాంగ్రెస్. సోలగా మిమ్మల్ని పాడమన్నాను అనుకోండి అప్పుడు స్వరం పైన అలా పడదు. గప్పమగరే సరే సగ గమరే గప్పమగరే రి గమగరే నిస గప్ప దస సని దని సతాప దస సని పద సాపమగమరి గగపమగరి సరి సగగమరి గగపమగరి నిగమగరి నిస యెహోవన మోర యెహోవన మోర యెహోవన మోర దానించెను ధన మహాదయను నన్ను గణించెను. పాడండి. ఎవరు పాడతారు? స్వరం పాడాలి. స్వరమే ముఖ్యం మనకి. గీతం ఎలా తెలుసు కాబట్టి గప్పమగరి సరి సగమరి గప్పమగరి గమగరి గజల్లో పాడేళ్ళు గగ్గ గగ్గ. ఇది ఊరికే నేను చేసింది ఇది దానికి ఇన్స్పైర్ అయ్యి గగ్గరి గమగరి సరి అదే సరి గగ్గరి గమగరి సరి అదే సగరి గరి సగ్గరి గమగరి సరి అదే సరి గగ్గరి గమగరి సరి అదే సగరి గరి సయ్యి పాడండి. ఎబ్నెజర్ గారు బాగా ప్రాక్టీస్ చేయండి. గపామగరి సని సగమరి గపామగరి గమగారి స్వరాలు పాడేటప్పుడు కూడా ఒకసారి క్లాసిక్ ఎలా ఉంటుంది అంటే విని వినిపించినట్టు కూడా పాడుతూ ఉంటారు. అది స్టైల్ అని గపరి అలా స్వింగ్ ఉంటుంది చూడండి. ఆ స్వింగ్ లో పాడాలి దాన్ని. గపమగరి సరి సగగ 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 గమరి గపమగరి గమగరి నిస గప ద దస సని ద నిస త ప ప ద స సని ప ద స ప మ గమరి గ దాంట్లో పిశాచి కడి పిశాచి బడగొడ్ అంటే యెహోవన మొరలు ఆలించి ఏమేం చేశాడో చరణంలో చెప్తాడు ఆయన. ఇది చేశాడు కాబట్టి యెహో అది ప్రౌడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు ఆయన నడుచుకుంటున్నాడు పక్కన ప్రకటిస్తున్నాడు సువార్త. పిశాచి కడి మీ బడగొడ్ ఆ సాంగ్ అందులో అలా ఉంది అనడక.
అది సాగదీసి పాడి దాని అందాన్ని పాడు చేయొచ్చు. ఇలా పాడతారు కదా, అలా పాడకూడదు. పిశాచి కడిమి పడగొట్టెను వశానను నిలువ పెట్టాను. ప్రశాంత మధుర్ లిరికల్ వాల్యూస్ చూసారా, ఎతి ప్రాసల గురించి విన్నారా మీరు? అంటే పాటలో పిశాచి కడిమి బడగొట్టెను తన వశాన నన్ను నిలు, అంటే రెండో అక్షరం సా 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 అని వస్తాయి. ఒకసారి మొదటి అక్షరమే అలాగ అన్నింటిలోనూ ఫస్ట్ ఫ్రేజ్ లో ఆ అక్షరాలు వస్తూ ఉంటాయి. దానివల్ల లిరికల్ వాల్యూస్ అన్నారు, బ్యూటీ. అంత బాగా రాశారు, చాలా చక్కగా. అందులో పురుషోత్తమ చౌదరి గారు బాగా రాశారు, పండిట్ ఆయన. కనుక ఈ ఈ కీర్తనలో ఉన్న ఆ పట్టది స్వరం పాడిన అలా పాడాలి. గప మగరి సరి సగరి గప మగరి రి గమగరి రూత్ పాడండి, నరేష్ గారు పాడండి, శామిల్ గారు ఉన్నారా? నరేష్ గారు పాడండి, ట్రై చేయండి. మగరి సరి సగమరేగా స్వరంలో కూడా ఉందా ఆ ప్రౌడ్నెస్? సగమరే మీరు గుర్రం మీద ఉన్నారండి, అంతే. ఆలోచించుకుని పాడండి, టక్క 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 మరి సని సరి గ వెరీ గుడ్. ద సని పదని వెరీ గుడ్, అంతే. అదే స్వరం మైండ్ కి పట్టేసినట్టు, పుస్తకం చూడకుండా రావాలి. వచ్చిందంటే అప్పుడు స్వరం మీద కాన్సన్ట్రేషన్ పెరిగి దాని బ్యూటీ డెవలప్ చేస్తాం. ముందు స్వరం యాజ్ ఇట్ ఈజ్ మనం చేసుకుంటామండి. గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి ని స అన్నది స్వరం. అప్పుడు ఎప్పుడైతే అది ఇలాగ ఫ్లోగా మీకు వచ్చిందో గప మగరి సని సగ గ ఆ పట్టు దొరుకుతుంది. ఇంకోసారి పాడండి. గప మగరి సని సగ గ గ మరి గప మగరి రి గ మగరి ని స సప ద ద శ సని గప గ గప గప ద ద స సని గప గప ద ద స స ని ద ని స గ ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ. పాడండి, ఎవరు రెడీగా ఉంటే వాళ్ళు. శామ్యూల్ గారు పాడండి. అంకుల్ నేను ఎవరు పాడతారు, ట్రై చేయండి. అసలు ట్రై చేయండి, ఏముంది మన స్లైడ్స్ పెడతారా? నేను అది రాసుకోలేదు. స్లైడ్ ఇది ఒకసారి గప్ప అమ్మా దగ్గర నుంచి అది కొద్దిగా ఇది చేయండి. ప్రిన్సిపల్ ఉందా అండి గప్ప అమ్మా దగ్గర ఉన్నా? తర్వాత అందరు రెడీ ఉన్నారు, రూతమ్ గారు మీరు కూడా అందరు పాడతాం వేళ. గపామగరి సని సాగర్ గమరి గపామ సరి గమగరి నిసా గపామగరి సని సాని
వండర్ఫుల్ అంతే అంతే ఆ చరణం కూడా అలా ట్రై చేద్దరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అండి అంతేస్తున్నారు బాగా దశాసని పదని సాప మగ మరిగ మగ మరిగ ఎవరెదర్ గారు రైజండి మళ్ళీ అమ్మా సంజయ్ రూతమ్ గారు పాడు పాడండి ఎవరెదర్ గారు పాడండి అయ్యో అండి గపామగరిసని సాగగమరిగ గపామగరిరిగమగరిస దిగమగరినిస వెరీ గుడ్ వినండి విని దీన్ని అప్పుడ అమ్మ అరుగుతాం గారు పాడండి గపామగరిసని సాగగమరిగ గపామగరిసని సాగగమరిగ గపామగరిరిగమ గరినిస ఒకసారి మీరు పాడన గప మగరి సని సాగమరేగ గప మగరి రిగమగరి గపామగరి సని సాగమగరి రిగమగరి వస్తుంది ఒకసారి అలాగా వింటూ ఉండండి వింటుంటే స్వరం చాలా పెళ్లి కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చెప్తున్నాగా గీతాల్లో కానీ గీతాలే కాదు కీర్తనలు వాళ్ళు చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారండి నాకు అదే ఆశ్చర్యం ఇంత మునుపు పెద్దగా ఇష్టపడేవాడిని కాదు చెప్పాను కదా గిటారిస్ట్ నేను వెస్టర్న్ లో ఎక్కువ బాగా అలవాటు పడిపోయి ఈయన చాలా కాలం నెగ్లెక్ట్ చేసి అయితే నేను ఫిలిం కంపోజర్ అయిన తర్వాత ఈ రాగాలు అన్నింటికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కీర్తనలు ఈ మొదలు పెట్టినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆ కంపోజిషన్స్ కొన్ని వాళ్ళు తీసుకున్న రాగం కారణం అంటే ఎక్కువ భక్తి రసమే కదా ఉంటుంది సినిమాల్లో అన్ని రసాలు ఉండవు ఇక్కడ ఓన్లీ భక్తి రసంలో వాళ్ళు కాంబోజీ రాగం కళ్యాణి శంకరాభరణం హరహర ప్రియ ఇలా తీసుకుని చక్కని మనకి అందించారు అంచేతనే నేను ఆ స్వరాలన్నీ రాస్తూ ఎవరు చేయలేదు ఇది నేనే స్వరాలు రాస్తున్నాను ఇప్పుడు స్వరాలు రాసి నేర్పుతున్నాను అందరికి ఇది నిజంగా చాలా అందరూ పెద్దలందరూ చాలా ఆనందపడుతున్నారు సెన్సేషన్ అయిపోయింది ఇండియాలో సెన్సేషనల్ ప్రోగ్రామ్ అయింది ఇది ఇక్కడ కూడా అవ్వాలి ఇంకా మన వాళ్ళు న్యాయం చేయండి సరదా ఉంటుంది కనుక ఒక్కొక్క కీర్తనలోనూ ఆ అందం ఆ బ్యూటీ వాళ్ళు చేసిన అది ఇది చూడండి ఎంత బాగుందో ఆ భావాన్ని తగ్గి శంకరాభరణం అంటే శాస్త్రీయంగా పడవచ్చు ఎందుకంటే దానికి అన్నం లేదు సాగమరి
అంకుల్ అంకుల్ క్లాస్ ఇంకా ఎంతసేపు అంకుల్ దీని తర్వాత ఇంకేమన్నా కొత్త లెసన్ ఉందా అంకుల్ ముందే అండి మరి ప్రాక్టీస్ చేయండి కొత్తగా అంటే నేను బయటికి వెళ్తున్నాను అంకుల్ ఇంకేమన్నా లెసన్ ఉంటే నేను లేదులేండి అంటే ముందు మన మలహరి ప్రాక్టీస్ చేయాలి మీకు ఇచ్చాను కదా నేను ఆ నోట్స్ వచ్చాక ప్రాక్టీస్ చేస్తాను అంకుల్ అదే నోట్స్ పెడతాము అది అది ఈ శంకరామంలో ఇచ్చిన స్వర ప్యాటర్న్స్ ఇచ్చాను సార్ అండి అవి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది కీర్తన పాడాలి కీర్తన పాడాలి బాయ్ అంకుల్ నెక్స్ట్ వీక్ కలుస్తాం అలాగేనా బాయ్ థ్యాంక్ యూ ఇంక వీడియో గురించి మనం ఒక కీర్తన ఒక గీతం ఓకే అంకుల్ అన్ని స్వరాలే ఈ స్వరాలతోనే ఉంటుంది ఇక్కడ మాయ పాడాలి నాకు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి పాడేసారంటే ముందుకెళ్ళిపోతాం సార్ కొంచెం ఒక క్వశ్చన్ సార్ ప్లీజ్ అయ్యో అడగండి వోకల్ ఎక్సర్సైజ్ లో సార్ నెంబర్ 6 ఒకసారి చెప్పండి సార్ నెంబర్ 6 వోకల్ ని నెంబర్ 6 చెప్పండి థ్యాంక్ యూ సార్ సరే గ మ పా మ గ రే సరే గ మ పా ద ని సా సా రే త ప సా ప ద ని సా కూడా పైన వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ అక్కడ సాపైన చొక్క పెట్టుకోండి దాటి పెట్టండి మంచిది సార్ చాలా థ్యాంక్స్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ అదే అది టెక్నికల్ మిస్టేక్ అన్నమాట సాపైన దాటి పెట్టుకోవడం మంచిది సార్ కనుక ఇవి ఈ 9 ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాయామాళ మలహరి రాగంలో జంప్ ఉంటుంది కదా మా మాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్వరం సా నుండి మాకు వెళ్తుంది ఇదంతా శుద్ధ ఋషభం శుద్ధ దైవతం నెక్స్ట్ శంకరాభరణం ఎక్సర్సైజెస్ చెప్పాను కదండి అవి ఇవి ఎలాగా మీరు ఒకసారి వింటూ హమ్ చేసుకుంటూ ఉండండి చక్కగా చేస్తున్నప్పుడు అంటే వెళ్ళే కొద్ది మరి మీరు క్యాచ్ చేసిన పద్ధతిని బట్టి కాంప్లికేటెడ్ వెళ్ళిపోతాం కాంప్లికేటెడ్ అంటే గీతాలు చేసిన గీతాలు చాలా ఉన్నాయి అవన్నీ పాడుతుంటే మీరే ఆనందపడతారు కనుక మీ ఇప్పుడు మా పాదశ సారి అది బాగా పడదు మా పదశ సారి రీ రావతి గారు ఓకేనా ప్రాక్టీస్ నెక్స్ట్ వీక్ పాడాలి మరి సరేనా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ గారు thank you sister Mary, thank you, see you next Saturday. Manchi nandi, thank you.